నియోజకవర్గ పంగత్తులో తుమ్మపుడేర గ్రామంలో తిరుపతమ్మ అన్న ఒక తల్లిని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళా. నా పైన రాళ్ళ దాడి చేయడానికి ప్రయత్నించారు ఈ వైకాపా కుక్కలు. మీరు మీ రాని చూసి ఎవరు భయపడరు ప్రహ్లాద్? ఇది రాయంలో సినిమా ఫ్లడ్ ఇది. పౌరుషానికే మారు పేరు మా ఇంటి పేరు. నువ్వు రాలేస్తే ఓడు పారిపోరు. ఇంకో పక్కన మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి ఆనాడు పండగలు వస్తే కానుకలు ఇచ్చేవాళ్ళం, అన్ని రకాల మిమ్మల్ని ఆడుకునేవాళ్ళం. అదే మర్చిపోయినాడు. ఇట్లా ఏకంగా అమ్మ ఒడిని తీసుకొచ్చాడు తల్లి. అందుకే 10వ తరగతిలో 2 లక్షల మంది ఫెయిల్ చేశాడు. ఇప్పుడు ఇంటర్ లో ఏకంగా మరొక 1 లక్ష ఫెయిల్. అంటే హాయిగా 3-4 లక్షల కుటుంబాలకి అమ్మ ఒడి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆలోచనలో ఈ జగన్ మోసం రెడ్డి ఉన్నారంటే ఎలా కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచించాల. ఇక్కడ కుర్రోళ్ళందరూ ఉన్నారు, యువకులు ఉన్నారు, అవునా కాదా? అవునా కాదా? ఏమన్నాడు ఈ జగన్ మోసం రెడ్డి? ఏమన్నాడు? 2,70,000 ఉద్యోగాలతో కూడిన మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తున్నాడు, అవునా కాదా? నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాడు, అవునా కాదా? ఏం పీకాడు మళ్ళీ? గత 3 సంవత్సరాలుగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు హామీ ఇచ్చావు కదా అన్నాడు. ఎందుకైనా నువ్వు హామీ నిలబడుకోలేకపోతున్నావు, అందుకే ఏకంగా అంటున్నావు నీ ఎంట్రీగా ఎవడు దిగుతాడని. అరే భద్రత లేకుండా, సెక్యూరిటీ లేకుండా ప్రజలే పీకుతారు. నీ ఉన్న నీ తలపైన ఉన్న ప్రతి ఎంట్రీగాని కూడా నీ స్వభావంగా దొరుకుతున్నావు. ఎంత భయస్తుడంటే ఆయన, ఈ జగన్ రెడ్డి ఎంత భయస్తుడంటే ఆయన ఏ ఊరికి వెళ్ళమ్మా బ్యారికేడింగ్ పెడతాం. ప్రధానమంత్రి కూడా ఉండదమ్మా అంత బ్యారికేడింగ్. ఇక్కడ ఆపుతాడు, అక్కడ ఆపుతాడు, దాని తర్వాత పడదాలు కడతాడు. ఎవడెక్కడ గుడ్డేస్తాడా, ఎవడెక్కడ రాయేస్తాడా, ఎవడెక్కడ ముఖ్యమంత్రి ఆగోనితో మాట్లాడాలని అడుగుతారా? అలా భయం ఉంటుంది. ఎంత నేను చూడండి, ఎంత నేను చూడండి. అంటే ఎన్నికల ముందర మీ అందరికీ ముద్దులు పెట్టాడు, ఎన్నికల ముందర అందరినీ కౌగలించుకున్నాడు, ఎన్నికలైన తర్వాత తాడేపల్లి కొంపలో దాక్కుంటాడు. సాయంత్రం అవుతే ఎవరు నా వాటేంతా నా వాటేంతా నా వాటేంతా, అవునా కదా? ఎక్కడో బయటికి వెళ్ళాలంటే భయం. ఏ అడుగుతున్నా 3 సంవత్సరాలు అయింది, ఏనాడని వచ్చాడా ముఖ్యమంత్రి? మన సమస్యలు ఏనాడో పరిష్కరించాడా? మీ సమస్యల గురించి, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మేం పోరాడితే మా పైన కేసులు. తల్లి ఆలోచించమ్మా, 2019 ముందర నా పైన ఒక్క కేసు లేదు, ఇప్పుడు ఏకంగా 14 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ పెట్టారు తల్లి నా పైన. ఇంకేం చెప్పాలా తల్లి? అటెంప్ట్ మర్డర్ పెట్టాడు. అట్లా 60 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన కేసులు పెట్టారు. ఇక్కడ ఈ బండి పైన ఉన్న నాయకులందరి పైన కేసులున్నాయి, అందరికీ నాకనే తక్కువన్నాయి, 14 అయితే లేవు కానీ అందరిపైన కేసులున్నాయి. 4,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులున్నాయి. గత 37 నెలల్లో 37 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి కిరాతకంగా చంపాడు ఈ జగన్ మోహన్ రెడ్డి. దాంట్లో 25 మంది బడుగు బలీన వర్గాలకి చెందిన వ్యక్తులు. మనం చూస్తున్నాం మహాచరంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నాం. అక్కడ 5 మంది చంపేశారు ఇప్పటికీ. దాంట్లో 4 యాదవ కులానికి చెందిన వ్యక్తులు. ఏమైనా అడుగుతున్నా జగన్ మోహన్ రెడ్డిని, మీకు బడుగు బలీన వర్గాలపై అంత ప్రేమ ఉంటే ఎందుకు మా బడుగు బలీన వర్గాల నాయకుల్ని కార్యకర్తలు చంపుతున్నావు అని సభాముఖంగా అడుగుతున్నా. మీకు భయం
తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులను చూస్తే నీకు భయం. అందుకే మా నాయకుల్ని ఈరోజు చంపుతున్నా. ఈ సభాముఖం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. మా తండ్రి నాకు ఒకటి చెప్పాడు, కత్తితో బతికే ఏ వ్యక్తి అయినా కత్తితోనే చస్తాడు అని. కత్తితో ఏ వ్యక్తి అయినా బతుకుతాడు, ఆ కత్తితోనే చస్తాడని. అయ్యా జగన్ రెడ్డి, నీకే బాగా తెలియాలి ఇది. సొంత బాబాయ్ని చంపింది ఎవరు? బాత్రూమ్ లో పెట్టి గడ్డ పాలు తీసుకుంది అతి కిరాతకంగా చంపింది ఎవరు? నువ్వు అవునా కాదా అడుగు. నువ్వే అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? బాబాయ్ని చంపాడు. ఆయన ఆయన కోసం 10 సంవత్సరాలు ఆయన కోసం తిరిగిన తల్లిని నువ్వు పో అని చెప్పాడు. ఆయన కోసం పోరాడి పాదయాత్ర చేసిన చెల్లిని ఏ నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని పంపించేశారు. సొంత బాబాయ్ని చంపిన వ్యక్తి, సొంత తల్లి చెల్లికి న్యాయం చేయని వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజకి న్యాయం చేస్తాడా? ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, సీసీ రోడ్లకి బ్రాండ్ అంబాసిడర్, చంద్రన్న బీమాకి బ్రాండ్ అంబాసిడర్, అన్న క్యాంటీన్ కి బ్రాండ్ అంబాసిడర్, పసుపు కుంకాంగి బ్రాండ్ అంబాసిడర్, అన్నదాత సుఖీ పవార్ కి బ్రాండ్ అంబాసిడర్, ఎస్సీ సబ్ప్లాన్ కి బ్రాండ్ అంబాసిడర్, డీసీ సబ్ప్లాన్ కి బ్రాండ్ అంబాసిడర్. అదే జగన్మోహన్ రెడ్డి దీనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? కోడి కత్తి, బూమ్ బూమ్ బియర్, కరెంటు కోతలు, పిచ్చి మందు, గంజాయి, నాటు సారా, ఈ అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. మన చంద్రన్న విజనరీ అయితే ఈ మహాన్మాడు ప్రిజనరీ. జైకలు ఇచ్చారు కదా 16 నెలలు, చిప్పకూడు తినారు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చిప్పకూడు తినాలన్న ఆలోచనలో ఉన్నాడు ఈ ప్రిజనరీ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ప్రిజనరీ. అందుకే మా అందరూ ఆలోచించాలా. ఈ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజలకి మిగిలింది ఒకటే, బాధుడే బాధుడు. ఏమా నువ్వు ధర 200 అయిందా చెప్పు తల్లి. నువ్వు ధర ఎంత? 200. ఇప్పుడు గ్యాస్ ఎంత? 1100. ఏమా పెట్రోల్ ఎంత? 120 దాటింది. అవునా? మీరు చెప్పమంటారా? కరెంటు ఛార్జీలు పెంచారా? కరెంటు ఛార్జీలు పెంచారా? చెత్త పని పనేస్తున్నారా? అయ్యన్న పాత్రుడు గారు మా రెబల్ స్టార్. ఆయన ఏమన్నాడంటే చెత్త పైన పనిచేసే ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అని అన్నాడు. దానికోసం ఆయన పైన కేసులు పెట్టి మన బడుగు బలహీన వర్గానికి చెందిన నాయకుడిని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే అమ్మా ఈ బాధను పోవాలంటే, ఈ బాధ పోవాలంటే మరి ఎవరు రావాలా? ఎవరు రావాలా? ఈ బాధలు పోవాలంటే ఎవరు రావాలా? ఈ బాధలు పోవాలంటే బాబు రావాలా? ఈ బాధలు పోవాలంటే, ఈ బాధలు పోవాలంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్న నాయకుడు ఇక్కడ ఓడిపోయారు. నేను మంత్రిగా 2 సంవత్సరాలు పనిచేశాను తల్లి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను 2 సంవత్సరాలు పనిచేశా. నన్ను మాక్సిమం సతాయించింది ఇదే. ఈ రోడ్డు కావాలా, ఆ పంచాయతీ భవనం కట్టాలా, ఇది చేయాలా, అది చేయాలని చెప్పి ఏకంగా మొత్తం నియోజకవర్గానికి శాశ్వతమైన తాగునీటి సమస్య పరిష్కరించడానికి
पोरा जलधार व्यक्ति आंजने रूपये आये ना दुपेड़ कच्चा अड़ना इक शासन सभ्युसा ड्रिंकिंग वाटर स्कीम एम हामी इच्छा इरीगेशन प्राजेक्ट गुरी आयन पेर मोला ब्रह्मनायुडु गारु कमीशन ब्रह्मनायुडु अवना कदा इंट भार्य भर्त कटे मध्य दूरता पेरो इंटे ऊर किमीटर दूर आयन को भूमि आयन को भूमि प्रभुत्वा मंच धर अमे मल अदे डबल तो पटना दिग्गर आई भूमि अंत प्रजल चूस्ते रियल एस्टेट आयन रियल एस्टेट ब्रोकर अला ब्रोकर मन की शासन सभ्यु अड़ना अया ना मुख्यमंत्री चूसावा अड़ना टीवी टीवी आये आफीस रूम लागता पटकी ये नाड़ना मुख्यमंत्री चूसा अया ऊर्जे समस्या आड़बिडल तागनी इबंध पड़ो रैत सा इबंध पड़ो मे मेट प्राप्त आदकोया ये नाड़ना नी मुख्यमंत्री चूसावा अगर शासन सभ्य अला दौर्भाग्यमा अड़ना ये नाड़ना जीवी आंजने गार पैन अवनीति आरोप वाड़ना रु साल शासन सभ्यु पे व्यक्ति सीनियर व्यक्ति ये नाड़ तक चेल व्यापार रेट्रेसी संपादि प्रतिपक्ष आहार प्रजा व्यक्ति मा जीवी आंजने गारभामुखी आलोच्मा आलोची एन कवसो लेते संवस रहा इलांट नायक मन गेल अवसर चला चला इपड़की रोड पैक मन इधे स्पीड प्रभुत् मैं गेलिस्ते इंक राष्ट्रीय वदलपे पक् राष्ट्र के बतका पैस्थि वस्तानी सभामुख अंदर तेज